ఈ విశాల విశ్వంలో మనకు తెలియని ఎన్నో విశేషాలున్నాయి. ఎందరో శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్లు పరిశోధించి కొన్నింటిని కనిపెట్టినా నమ్మేవాళ్లు చాలా తక్కువ. చాలామంది ఆ విషయాలను కొట్టిపారేస్తుంటారు. అయితే చాన్నాళ్లకు ఆ విషయాలు నిజమైనవని ప్రూవ్ అయిన తర్వాత నాలిక ఖర్చుకుంటారు. మానవ ఊహకు అందని ఎన్నో విషయాలను కనిపెట్టింది సైన్స్. అందులో పాలసముద్రం కూడా ఒకటి. ఇప్పటి వరకు పాలసముద్రం అంటే అదో ఊహ మాత్రమే అని చాలామంది బలంగా నమ్ముతారు. అయితే అంతరిక్షం నుంచి తీసిన ఒక ఫోటో ఆ అనుమానాలన్నింటినీ పటాపంచర్ చేసేసింది. పాలసముద్రం అనేది ఊహ కాదని, నిజంగానే ఉందని తేలింది. పాలసముద్రం గురించిన ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో చూద్దాం. వీడియోను పూర్తిగా చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మహావిష్ణువు పాలసముద్రంపై పయనించాడని పురాణాల్లో ఉంది. దేవతలు అమృతం కోసం పాలసముద్రాన్ని చిలికారని, అందులో నుంచి విషంతో పాటు అమృతం కూడా పుట్టిందని భాగవతంలో ప్రస్తావించారు. పాలసముద్రం అనేది కేవలం ఇతిహాసాల్లో మాత్రమే ఉంటుందని, ఈ భూమిపైన ఆకాశంలోనూ లేదని చెబుతుంటారు. పాలసముద్రం గురించి అమెరికాకు చెందిన ఎందరో పరిశోధకులు కొన్నేళ్లుగా తీవ్రంగా శోధిస్తున్నారు. ముఖ్యంగా 2019 నుంచి పాలసముద్రంపై విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. పాలసముద్రం అనేది మన ఊహ కాదని, నిజంగానే ఉందని రుజువైంది. అంతరిక్షం నుంచి శాటిలైట్ తీసిన ఓ ఫోటో ద్వారా పాలసముద్రం కనిపించింది. దక్షిణ ఇండోనేషియా ప్రాంతంలో ఈ అరుదైన దృశ్యం కంటపడింది. పాలసముద్రం అంటే పాలతో ఉండే సముద్రం అని కాదు, నీళ్లే పాలలా కనిపించే గుణం కలిగి ఉండటం. వీటిని 1800 కనుక్కున్నారు. సెయిలింగ్ షిప్లో ప్రయాణించేవాళ్లు కొన్ని పాలలా మెరిసే ప్రాంతాలను చూశారు. కానీ అదే పాలసముద్రం అని నిరూపించేందుకు శాస్త్రీయ ఆధారాలు మాత్రం లేవు. 1854 జూలై 27 సాయంత్రం సమయంలో అమెరికన్ షిప్ ఒకటి ఇండోనేషియాలోని జావా వైపు ప్రయాణిస్తున్న సమయంలో టెక్లో ప్రయాణించేవాళ్లు సముద్రం పైభాగం పూర్తిగా తెల్లగా ఉండటం గమనించారు. అయితే అదంతా మంచు అయి ఉంటుందని భావించారు. కానీ అది మంచులా లేదు, మెరుస్తూ ఉంది. అదేంటో వాళ్ళకి అర్థం కాలేదు. అలాగే చాలామంది అక్కడ మెలిసే సముద్రాన్ని చూశామని చెప్పేవాళ్లు. చంద్రుడి వెలుగు లేకపోయినా సముద్రం తెల్లగా మెరవటం చూశామనేవాళ్లు. ఈ విషయం ప్రపంచానికి తెలియడంతో శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు. సముద్రంలోని కొన్ని ప్రాంతాలు రాత్రి సమయంలో మెరవడం గమనించారు. అవే పాలసముద్రాలని నిర్ధారణకొచ్చారు సైంటిస్టులు. 1915 నుంచి 1993 వరకు 235 ఈ పాలసముద్రాలు కనిపించాయి. ఇవి సాధారణంగా అరేబియా సముద్రంలో కనిపిస్తాయి. సోమాలియా, ఇండోనేషియాలు ఎక్కువగా ఉంటాయి. పాలసముద్రాలు 4000 నాటికల మైళ్ళ కంటే ఎక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. పాలసముద్రాలను మారిల్ అని కూడా పిలుస్తారు. శాస్త్రీయంగా పరిశోధిస్తే పాలసముద్రాలు అరుదుగా ప్రకృతి కారణంగానే ఏర్పడతాయని తెలిసిందే. వీటిని బయోలూమినిసెన్స్ ప్రాంతాలుగా గుర్తించారు. అక్కడ ఒకలాంటి మెరిసే జీవులుంటాయి, ఉదాహరణకు మినుగురు పురుగుల్లాంటివన్నమాట. అవేంటో తెలుసుకునేందుకు 1985 అరేబియా సముద్రంలో శాంపిల్స్ కలెక్ట్ చేసి పరిశోధనలు చేశారు. పాలసముద్రం ఏర్పడడానికి ఒక రకమైన బ్యాక్టీరియా కారణమని తేల్చారు. లూమినస్ బ్యాక్టీరియా కారణంగానే నీళ్లలో మెరుపు కనిపిస్తుందట. ఈ బ్యాక్టీరియా ఒకదానితో మరొకటి కమ్యూనికేట్ అవుతుంటాయి. అలా సముద్ర వాతావరణ పరిస్థితుల కారణంగా మార్పులు చోటు చేసుకుంటాయి. అందువల్ల ఆ ప్రాంతాల్లో సముద్రం పాలలాగా కనిపిస్తుంది. మామూలుగా కంటే ఇవి అంతరిక్షం నుంచే క్లియర్గా కనిపిస్తాయి. అలా 2005 మొదటిసారి శాటిలైట్ చిత్రాల్లో పాలసముద్రం కనిపించినట్లు గుర్తించారు. ఇంకా క్లియర్గా 2019 ఆగస్టు 2 అంతరిక్షంలో శాటిలైట్ పాలసముద్రం చిత్రాన్ని క్యాప్చర్ చేసింది. ఇది దాదాపు 100,000 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో ఉన్నట్లు గుర్తించారు. అలాగే 2015 భారత్లో కేరళలోని అలెప్పీలోనూ పాలసముద్రం కనిపించినట్లుగా గుర్తించారు. మామూలుగా ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే కాంతి నీలం రంగులో ఉంటుంది, కానీ ఇది మనకు తెల్లగా కనిపిస్తుంది. అయితే మోనోక్రోమటిక్ సెన్సార్ కారణంగా అది మన కంటికి తెల్లగా కనిపిస్తుంది. మొత్తానికి మన పురాణాల్లో చెప్పినట్లుగా రియల్గా కూడా పాలసముద్రాలు ఉన్నాయని రీసెర్చ్లో తేలింది. పురాణాల్లో చెప్పినవి కొన్ని ఊహ అని కొట్టిపారేసినా పరిశోధనల్లో అవి నిజమని తెలుస్తోంది. వాళ్ళకి ఆ రోజుల్లో అవి ఎలా తెలిసాయో అన్నది మాత్రం మనకు మిస్టరీనే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.